విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక. ఆదివారం తలపెట్టిన జనతా కర్ఫ్యూకు వరంగల్ రూరల్ జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ హరిత ప్రజలను కోరారు. ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిలా విజృంభిస్తుంది అనేది మనం అందరము చూస్తున్నాము. రేపు దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు కర్ఫ్యూకు పిలుపునివ్వడం జరిగింది. ఇది కర్ఫ్యూ అంటే ఏదో నిర్బంధము కాదు, ఇది మన శ్రేయస్సుకు సంబంధించి, మన ఆరోగ్యానికి సంబంధించింది. కాబట్టి నేను జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే, మనము ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబాలు, సమాజము ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఒక్కరోజు ఎవ్వరూ బయటకు వెళ్లకుండా, అవసరమైతే, అత్యవసరమైతే తప్పితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ప్రతి ఒక్కరము ఇంట్లోనే ఉందాము, ఉండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాము. చాలా మటుకు మన వరకు ఇంకా ఏమీ రాలేదు, మనకేమవుతుందిలే అనేటువంటి అపోహలు వద్దు. ఇది ఏ వయసు వారికైనా వచ్చేటువంటి అవకాశం ఉంది. వృద్ధులకు, పిల్లలకు అయితే ఎక్కువ తీవ్ర ప్రభావం చూపేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడే మనకి రెండో స్టేజ్లోనే ఉన్నాము. మనము అజాగ్రత్తగా ఉన్నట్టయితే మూడో స్టేజ్లోకి, అంటే మన లోపలనే, మన ప్రాంతంలోనే మనిషి నుంచి మనిషికి ఇది ప్రబలే ప్రమాదం ఉంది. కాబట్టి అది రాకుండా ప్రతి ఒక్కరము అప్రమత్తంగా ఉందాము. ప్రభుత్వ చర్యలు మాత్రమే సరిపోవు, ప్రజల సహకారం కూడా ఇట్లాంటి వాటికి తప్పనిసరి. కాబట్టి జిల్లా ప్రజలందరికీ నా విజ్ఞప్తి, రేపు అందరూ కూడా 14 గంటలు పిలుపునివ్వడం జరిగింది. రేపు రోజంతా కూడా బయటికి రాకుండా అందరూ ఇళ్లలోనే ఉండాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను.